హాయ్, దిస్ ఇస్ అంజనా మాడుగుల. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త డ్రాయింగ్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇలా లైన్స్ డ్రా చేసుకోండి పెన్సిల్తో. ఈరోజు కూడా మనం కలర్ పెన్సిల్ డ్రాయింగే చేస్తున్నాము. ఇది వచ్చేసి కరెంట్ పోల్. కరెంట్ పోల్ లాగా కొంచెం కనిపించాలి ఆ వైర్స్ అండ్ అవి, కాబట్టి నేను కొన్ని లైన్స్ ఎక్స్ట్రా అన్ఈక్వల్ లైన్స్లా డ్రా చేస్తున్నాను, కొంచెం న్యాచురల్ లుక్ రావడం కోసం. ఇదంతా కూడా ఒక కరెంట్ పోల్ మీదన ఒక నెస్ట్ ఉండి దాంట్లో పక్షులు ఉంటే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చేస్తున్న డ్రాయింగ్. అండ్ నెక్స్ట్కి వన్స్ మనం షేడింగ్ చేసేసాక దానికి ఇవ్వాల్సిన కోటింగ్స్ దానికి ఇస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నెస్ట్ లోపల షేడింగ్ చేయను, అండ్ నెస్ట్ లాగా క్రియేట్ చేయడం కూడా పెన్సిల్తో డ్రా చేస్తున్నప్పుడు చేయను. నేను బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు చేస్తాను. ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోండి. మీకు హాఫ్ సర్కిల్ మంచిగా రాకపోతే బ్యాంగిల్ కానీ, సర్కులర్ కానీ, ప్రొట్రాక్టర్ కానీ ఏదైనా యూజ్ చేసి మీరు డ్రా చేసుకోండి. ఈ డ్రాయింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్గా రెండు బర్డ్స్ ఉంటాయి. రెండు బర్డ్స్ కూడా మార్నింగ్ టైంలో ఫుడ్ తీసుకుని వచ్చేసి ఒకటి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ని షేర్ చేసుకునే ఒక మీనింగ్ వచ్చేలాంటి డ్రాయింగ్. ఇక్కడ కొంచెం ఫుడ్లో యాడ్ చేస్తాను. ఒక 2-3 క్రాసెస్ పెడితే అవే ఫుడ్లో ఉంటుంది. నేను అవుట్లైన్ ఏమో లైట్ బ్రౌన్ కలర్తో చేస్తున్నాను, అండ్ బ్యాక్గ్రౌండ్ షేడింగ్ వచ్చేసి ఎల్లో ఒకరు కలర్తో చేస్తాను. ఎందుకు అవుట్లైన్ లైట్ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను అంటే, ఎల్లో ఒకరు కలర్కి లైట్ బ్రౌన్ కలర్కి కొంచెం 1.5 అట్లా అంత చిన్న డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా కనిపించడానికి, కొంచెం లుక్ బాగుండడానికి నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కలర్ పెన్సిల్స్తో మనకి షేడింగ్ అలవాటు అవ్వడానికి, మన హ్యాండ్స్ మూవ్ అవ్వడానికి, మనం నేర్చుకోవడానికి చేసేది ఒక మంచి కలర్ పెన్సిల్స్ ఉంటే తప్ప మనం ప్రాపర్గా చేయలేము. మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దొరికేవి అంత మంచి బ్రాండ్స్ ఏముండవు, అప్సరా, డోమ్స్ కాకుండా. మనం పర్ఫెక్ట్గా కలర్ పెన్సిల్స్తోనే చేయాలి అంటే మనకి వేరే బ్రాండ్స్ ఉంటాయి, వాటితో చేయాలి. ఇప్పుడు మాత్రం మనకి కలర్స్ చేయడం, షేడింగ్ చేయడం అలవాటు అవ్వడం కోసం యూజ్ చేస్తాము. మనకి పర్ఫెక్ట్గా కలరింగ్ అది ఎంత రావాలి అంటే, క్రేయాన్స్ ఇంకా ఆయిల్ పాస్టల్స్ క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు మీకు అవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. వన్స్ మనం అవుట్లైన్ చేసేసాం కాబట్టి ఇంకా మిగతా డ్రాయింగ్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, షేడింగ్ ప్రాసెస్ అంతా. సో నేను షేడింగ్ చూపించట్లేదు పర్టికులర్గా, ఎందుకంటే నిన్న చెప్పాను కదా, నిన్న క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాను షేడింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం షేడింగ్ చేసేసాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడైతే బ్లాక్ కలర్ని నేను షేడ్ చేయాలో అక్కడంతా కూడా నేను బ్లాక్ కలర్తో షేడింగ్ చేయడానికి బ్లాక్ కలర్ పెన్సిల్ తీసుకున్నాను. అండ్ లాస్ట్లో ఒకసారి పెన్సిల్ని షార్ప్ చేసుకుని, అంటే కొంచెం షార్ప్ ఎండ్ అయితే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి, అప్పుడు ఈ ఫుడ్ పెట్టడం కానీ అవుట్లైన్ చేయడం కానీ అప్పుడు చేయండి. కలర్ పెన్సిల్ని షేడింగ్ చేసేటప్పుడు షార్ప్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అవుట్లైన్స్ అవి చేసేటప్పుడు మాత్రం పెన్సిల్ మాత్రం ఎంత షార్ప్గా ఉంటే మనకు అంత మంచిగా డ్రాయింగ్ ఫినిష్ అవుతుంది. అండ్ నేను మరీ బేసిక్గా చాలా చిన్న చిన్న డ్రాయింగ్స్ నుంచి, అంటే యాపిల్, క్యారెట్ ఇలా స్టార్ట్ చేయట్లేదు, కొంచెం పెద్ద పెద్ద డ్రాయింగ్స్ని తీసుకునే స్టార్ట్ చేస్తున్నాను. ఇవి మరీ ఇంకా ఫస్ట్ నుంచి అసలు డ్రాయింగ్ కూడా రాలేని వాళ్ళకి చెప్పే క్లాసెస్ కాదు, కొంచెం డ్రాయింగ్ కొంచెం అలవాటు ఉండి షేడింగ్ అండ్ కలరింగ్ ఇవి నేర్చుకునే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ 8 ఇయర్స్ నుంచి ఇంకా 12 ఈ మధ్యలో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి వీడియోస్. అండ్ ఈ మధ్యలో వాళ్ళైతే కొంచెం బాగా చేయగలరు. అండ్ బాగా సింపుల్ డ్రాయింగ్స్ చెప్పాలంటే మనకి డ్రాయింగ్ బుక్స్లోనే దొరుకుతాయి. సో వాళ్ళు నీట్గా షేడింగ్ చేసుకుంటే అయిపోతుంది.
మీరు అబ్జర్వ్ చేయండి, హారిజాంటల్గా చేయాల్సిన టైంలో హారిజాంటల్గా, వర్టికల్గా చేయాల్సిన టైంలో వర్టికల్గానే చేయాలి షేడింగ్ ఎప్పుడు కూడా. ఒకవేళ మీకు హారిజాంటల్గా చేసి వర్టికల్గా చేస్తున్నప్పుడు అంత కంప్లీట్గా ఫినిష్డ్గా అనిపించకపోతే, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసింది హారిజాంటల్గా చేశాను, దాని తర్వాత వర్టికల్గా కూడా చేస్తే అది కంప్లీట్గా ఫినిష్డ్ లుక్ వస్తుందన్నమాట. కొంచెం కలర్ పెన్సిల్స్తో మనకంత పర్ఫెక్ట్ లుక్ రావడం కష్టం. అండ్ నేను ముందే మెన్షన్ చేసినట్టు కలర్ పెన్సిల్తో చేసుకుంటాను నెస్ట్ లాగా అంతా అని చెప్పాను కదా, సో కలర్ పెన్సిల్తోనే చేసుకుంటున్నాను. కొంచెం నెస్ట్లా కనిపించేలా మొత్తం ఆ లైన్స్ కానీ ఆ కర్వ్స్ కానీ అంతా. మనకి ఎల్లో కలరే కాకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్లో లైట్ గ్రే కలర్ షేడ్ ఉంటే బాగుంటుందని నేను కొంచెం లైట్ గ్రే కలర్ని యూజ్ చేసుకుని అక్కడక్కడ కొంచెం గ్రే ఫినిష్ ఇస్తున్నాను. ఇలా గ్రే కలర్ని యూజ్ చేసుకుని మీరు కావాలంటే క్లౌడ్స్లో చేయొచ్చు, లేదంటే నార్మల్ లైన్స్లో చేయొచ్చు. కొంచెం మరీ ఎల్లో కలరే అండ్ అట్లా ఉండకుండా కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయింది, సీ ఆన్ అదర్ వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్, టాటా.